రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు అనే ఎవరు అనేది చాలా ఆసక్తికరమైన నాటకీయమైన టర్మ్స్ తీసుకుంటున్నాయి ఇటీవల కాలం వరకు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్యనే ఉంటుంది అంతకుముందు శ్రీధర బాబు పేరు ఇతరుల పేర్లు వినబడ్డా కూడా ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్యలో ఉంటుంది అని వచ్చింది దాదాపు రేవంత్ రెడ్డి పేరు ఖరారైంది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరో రకంగా సముచిత స్థానం ఇస్తారు అని వచ్చింది ఈలోగా చాలామంది కాంగ్రెస్ సీనియర్లకు కూడా నేను మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయిందనే చెప్పాను మీడియాలో కూడా అదే వార్తలు వచ్చాయి అకస్మాత్తుగా ఈరోజు తెరపైకి ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వచ్చింది సో జీవన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవుతారు రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అవుతారు అని వచ్చింది ఇప్పుడు రాజకీయ వర్గాల్ని కాంగ్రెస్ వర్గాలని ఉటంకించిన మీడియాలో సీనియర్లతో మాట్లాడినా కూడా దాదాపు రేవంత్ రెడ్డి ఈ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా జీవన్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవుతారు ఇది నిజమే ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు అని అంటున్నారు బట్ అయినా అల్టిమేట్గా కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరము చెప్పలేం అయితే ఇవాళ ఇటీవల ఒక ఇన్ టీవీ ఛానల్ టెన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి దాదాపు ఈ మేరకు సూచనలు కూడా చేశారు అని కూడా ఇవాళ పత్రికల్లో డకం టానికల్ లాంటి పత్రికల్లో కోర్ట్ చేశారు అంటే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కూడా పీసీసీతో పోలిస్తే ఏం తక్కువేం కాదు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఉన్న సిద్ధరామయ్య కర్ణాటకలో ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి ఇంటర్ప్రిటేషన్లు కూడా వస్తున్నాయి అంటే దాదాపు ఈ వార్త నిజమవుతుంది అని చర్చ జరుగుతుంది మరి ఇది జరిగితే ఇది నిజమైతే నిజమైతుందా లేదా లాస్ట్ చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు ఉండొచ్చు ఇది మనకు సమాచారం తెలవడం వల్ల లోపం కాదు తెలియడంలో లోపం కాదు హైకమాండ్ ఆలోచనల్లో ఎప్పటిపప్పుడు మార్పులు రావచ్చు కదా ఎందుకంటే ఫైనల్ డిసిషన్ తీసుకునేంత వరకు దిస్ ఇస్ బౌండ్ చేంజ్ మార్పుకు అవకాశమే ఉంటుంది సో అందువల్ల ఇప్పటికిప్పుడైతే జీవన్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ కమిటీ చేయడం ద్వారా ఏమిటి అసలు వాట్ హ్యాపెన్ రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అంటూ సీనియర్లు చాలామంది తీవ్రమైన అభ్యంతరాలు చెప్పారు కొంతమంది అయితే పా ఒక పెద్ద నాయకుడు వి హనుమంతరావు అయితే నేను పార్టీ నుంచి వెళ్ళిపోతా రేవంత్ రెడ్డిని చేస్తే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమనకపోయినా ఆయన సోదరుడు బీజేపీలో చేరుతానని ప్రకటించాడు ఈ గందరగోళం రాష్ట్ర పీసీసీ గందరగోళం జరుగుతున్న సమయంలోనే సో ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో పీసీసీ ప్రెసిడెంట్ కాకూడదు అని కాంగ్రెస్లోనే బలమైన వర్గాలు ప్రయత్నిస్తున్నాయి సో ఆ ప్రయత్నాల్లో వాళ్ళు విజయవంతం అయ్యారని అనుకుందామా లేదు మరి ఇందులో రేవంత్ రెడ్డి విజయం సాధించినట్ల అపజయం పాలైనట్లా అనే క్వశ్చన్లు వస్తున్నాయి సో రాజకీయ వర్గాలు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కథనం చెప్తున్నారు ఏమిటంటే వాస్తవానికి హైకమాండ్ రేవంత్ రెడ్డికే పీసీసీ ఇవ్వాలని అనుకుంది కానీ కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత సీనియర్ల నుంచి వచ్చింది సో ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లందరినీ కాదని రేవంత్ రెడ్డికి ఇవ్వడం ద్వారా వచ్చే కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ ఏంటి అని లెక్కలేసుకున్నారు అని అప్పుడు రేవంత్ రెడ్డికి అంగీకరించి సీనియర్లు కూడా అంగీకరించే ఒక ప్రత్యామ్నాయ ఫార్ములాను కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచించినట్టు తెలుస్తోంది సో సీనియర్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు కనుక అప్పుడు ఎవరిని పీసీసీ చేయాలి అన్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా జీవన్ రెడ్డి పేరునే సూచించారని కూడా అంటున్నారు అది ఎంత నిజమో మనకు తెలియదు సో కానీ జీవన్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డికి కూడా అడ్డంకి ఉండదు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే అభ్యంతరం చెప్పచ్చు రేవంత్ రెడ్డి ఓ సభ పెడతా అంటే అడ్డు తగలచ్చు ఎందుకంటే గతంలోకి ఈ అనుభవాలు చూసాం ఎందుకంటే కాంగ్రెస్లో ఇది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తా అంటే కాంగ్రెస్లో పెద్ద సెక్షన్ వ్యతిరేకించితే ఆఖరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకొని సీఎం అయ్యి కాంగ్రెస్ పార్టీని జీరోకి పట్టుకొచ్చాడు సో ఈ అనుభవాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్లో ఒక నాయకుడు తనకు తానుగా ప్రత్యేకంగా ఎదగాలని ప్రయత్నిస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోరు పార్టీగా చేయండి అందరం కలిసి క్యారవాన్ లాగా వెళ్తాం పన్నెండు మందివి కానీ నువ్వు ఒక్కరు వెళ్ళకూడదు అంటారు సో అందువల్ల రేవంత్ రెడ్డికి ఒక తనను ప్రొజెక్ట్ తాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి అడ్డు కాని పీసీసీ అధ్యక్షుడు ఉంటే ఆయనకు ప్రయోజనకరంగా ఉంటుంది సో అందువల్ల క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా రేవంత్ రెడ్డి కావడం ద్వారా ప్రచార కమిటీ చైర్మన్ కనుక పాదయాత్రలు చేయొచ్చు సభలు పెట్టుకోవచ్చు జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డికి కూడా యాక్సెప్టబుల్ కనుక జీవన్ రెడ్డి రూపంలో రేవంత్ రెడ్డికి యాక్టివిటీస్కు అడ్డంకి ఉండదు థ్రెట్ ఉండదు అలా అదే సమయంలో సీనియర్లు ఒక పరిస్థితికి నెట్టివేయబడ్డారు సో ఇక రేవంత్ రెడ్డి అవుతాడు పీసీసీ మన ఆపలేము అనే పరిస్థితికి నెట్టివేయబడ్డప్పుడు ఏమన్నా కానీ రేవంత్ రెడ్డి కాలే కదా జీవన్ రెడ్డితో మాకు కూడా ఇబ్బంది లేదు కదా అనేటువంటికి దానికి వస్తున్నారు అనేది సమాచారం ఎందుకంటే ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డిని పీసీ చేశారనుకోండి రేవంత్ రెడ్డి పాదయాత్రలకు రేవంత్ రెడ్డి సొంత సభలకు అనుమతిచ్చేటువంటి సెల్ఫ్ ప్రొజెక్షన్కు అనుమతిచ్చేటువంటి అవకాశాలే ఉండవు ఖచ్చితంగా ఆ ఘర్షణ అనేది ఉంటుంది జీవన్ రెడ్డి రూపంలో ఆ ఘర్షణకు స్కోప్ ఉండదు అటు రేవంత్ రెడ్డి యాక్టివిటీకి అడ్డంకి ఉండదు సీనియర్ల నుంచి అభ్యంతరం రాదు ఎందుకైనా కాంగ్రెస్ లాయలిస్టు కాంగ్రెస్లో సీనియరు ఆయన కొన్ని అదనపు అడ్వాంటేజెస్ ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా పట్టభద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచాడు కేసీఆర్ పైన పోటీ చేశాడు ఒకసారి అయితే ఇరవై వేల ఓట్లతో ఓడిపోయి దాదాపు కేసీఆర్ను ఓడిస్తాడని తెలంగాణ ఉద్యమ కాలంలోని ఆ వాతావరణం కూడా వచ్చింది దాంతోపాటు జీవన్ రెడ్డి ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆయన కూడా కరీంనగర్ ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు కరీంనగర్ జిల్లా వాళ్ళే కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కా కరీంనగర్ నుంచే సో అందువల్ల ఉత్తర తెలంగాణ తెలంగాణ ప్రాంత రాజకీయ హాట్బెట్ కనుక సో అక్కడి నుంచి రిప్రజెంట్ అవుతున్నాడు కనుక ఆయన మోర్ యాక్సెప్టబుల్గా ఇరు వర్గాలకు రెండు శిబిరాలకు మోర్ యాక్సెప్టబుల్గా ఉంటారని అంటే సీనియర్లకు ఆమోదయోగ్యంగా ఉండి రేవంత్ రెడ్డి ఆయన చేయదలుచుకున్న కార్యాచరణకు అడ్డు రాని వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా ఉంటే ఒక సయోధ్య ఫార్ములాగా ఉంటుంది అని కాంగ్రెస్ అధిష్టానవర్గం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే ఒక రకంగా రేవంత్ రెడ్డి మరి గెలిచినట్లే అనుకోవాలి ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు కాకపోయినా కూడా క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా అయి తన పని తాను చేసుకోవటానికి అడ్డంకి లేని పరిస్థితిని తెచ్చుకోగలిగాడంటే ఉన్న కన్ కాంటెక్స్ట్లో ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే విత్ ఇన్ ద కాంగ్రెస్లో ఉన్న ఒక ప్రత్యేక డైనమిక్స్లో ఇంతకన్నా బెటర్ ఆప్షను ఉండకపోవచ్చు అనేది అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఓడి గెలిచినట్లా గెలిచి ఓడినట్లా సో పీసీసీ రానంత మాత్రాన్ని ఆయన ఓ ఆయన ఓడిపోయినట్టు అంతర్గత పోర్లో అని చెప్పలేము ఒక రకంగా జీవన్ రెడ్డి తెరమీకి రావడం వల్ల అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ కాంగ్రెస్ ఐకమా కల్పిస్తోంది కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని ప్రివెంట్ చేసినందుకు వారు మేము గెలిచామని ఆనందపడతారు రేవంత్ రెడ్డికి తన యాక్టివిటీకి అడ్డంకి కాని వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్ కావడము తాను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావడం వల్ల ఆయన విజయం సాధించినట్లు భావించడానికి వీలు కలుగుతుంది ఆ రకంగా కాంగ్రెస్ అధిష్టానం తెరపైకి జీవన్ రెడ్డి పేరు తీసుకొచ్చింది అని అంటున్నారు అయినా ఏది ఫైనల్ కాదు కాంగ్రెస్లో చివరకు సోనియా గాంధీ అనౌన్స్ చేసేదాకా సంతకం పెట్టి ప్రకటించేంత వరకు కాంగ్రెస్లో ముఖ్యమంత్రులే ఎవరో ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు ఉండేది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఊహించలేదు కదా సో ఆ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉంటుంది అందువల్ల పిసిసి అధ్యక్ష పదవి కూడా ఏ క్షణంలో చివరికి ఎవరికి ఎవరిని వరుస్తుందో ఎవరము చెప్పలేము ఆ వాతావరణం అయితే ఉంది బట్ కంప్లీట్గా రేవంత్ రెడ్డి డిస్కౌంట్ చేసేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ లేదు కాంగ్రెస్లో కూడా చాలామంది సీనియర్లు కూడా లేని వాతావరణం అయితే ఏర్పడింది ఆ విషయంలో రేవంత్ రెడ్డి విజయం సాధించినట్లు చెప్పాలి